ఇక నాకే భయం లేదు. మన పెళ్ళి అయిపోయింది, ఎప్పుడు నువ్వు నా భర్తవి. నిన్ను పూర్తిగా నాబాడిగా చేసుకోవడానికి ఇంకా బోల్డ్ టైం ఉంది. నో ప్రాబ్లం ఎట్ ఆల్. మిస్సెస్ ఇంద్రనీల్ వర్మ, మిస్సెస్ ఇంద్రనీల్ వర్మ. మిస్సెస్ ఇంద్రనీల్ వర్మ. హలో. హలో, ఇంద్రనీల్ ఉన్నాడండి? లేడండి. ఎప్పుడు వస్తాడండి? వారం 10 రోజులు అవుతుందండి. అంటే ఊళ్ళో లేడండి? లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? మీరెవరు? నా పేరు రాఘవమ్మ. మా అమ్మాయి సమీర, ఇంద్ర క్లాస్మేట్స్. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, ఒక్కసారి తనకు పర్సనల్గా చెప్దామని. అలాగా. నేను ఇంద్ర తల్లి లక్ష్మిని. ఇంద్ర పెళ్లి చేసుకుని హనీమూన్ కు వెళ్ళాడు. పెళ్ళ? ఇంద్రకు పెళ్ళయిందా? అంత ఆశ్చర్యపోతున్నారే, ఇంద్ర పెళ్లి చేసుకోకూడదా? అది కాదండి, పెళ్లి మధ్యలో ఆగిపోయిందన్నారు. అవును, అప్పుడు ఆగిపోయిందిలేండి. దేవుడి దయవల్ల అది ఇప్పుడు పూర్తయింది. వాళ్ళిద్దరూ హనీమూన్ కి కేరళ వెళ్లారు. మున్నారని చాలా అందమైన చోటు. మీ అమ్మాయి పెళ్లి విషయం ఇంద్రకు చెప్తాను. మీరే పర్సనల్గా మాట్లాడాలంటే వారం తర్వాత ఫోన్ చేయండి. ఉంటానండి. ఏంటమ్మా, పెళ్ళి అంటున్నారేంటి? ఇంద్ర పెళ్లి చేసేసుకున్నాడు, భార్యతో హనీమూన్కి వెళ్ళాడు. ఎవరు చెప్పారమ్మా? ఇంద్ర వాళ్ళ అమ్మ. హలో అన్నా. సారీ అన్నా, ఇందాక నువ్వు ఫోన్ చేస్తే నేను కట్ చేశా. ఏంటి నేను విన్నది, ఇంద్రకి గాయత్రికి పెళ్ళి అయిపోయిందా? అవునన్నా. ఇప్పుడే వాళ్ళని హనీమూన్కి పంపి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నా. అంతా అయిపోయాక చెప్తావరా ఇడియట్. అక్కడ ఏం జరుగుతున్నా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పన్నాను కదా. మరి పెళ్లి జరగబోతుందని ఎందుకు చెప్పలేదు? నాకు తెలియదన్నా. తెలిస్తే చెప్పనా? ఎప్పుడు అనుకున్నారు, ఎప్పుడు ఏర్పాట్లు చేసుకున్నారు ఏమీ తెలియదన్నా. అంతా ఒక రోజులో అయిపోయింది. ఆ మేడం పెళ్లి కూతురు లెక్క తయారై ఇంట్లోకెళ్ళి వస్తుంటే అప్పుడు తెలిసిందనా? పరేషాన్ అయిపోయినా. కనీసం అప్పుడైనా ఫోన్ చేసి ఉండొచ్చు కదరా, ఏదో విధంగా పెళ్ళపేవాణ్ణి. చేసి ఉండేటోండి అన్నా. నా పక్కన సలీం గడు ఉన్నాడు, నన్ను చర్చి కూడా తీసుకెళ్ళిండు. పెళ్లి జరుగుతుంటేనే నువ్వు ఫోన్ చేసినావు. అప్పుడు కూడా వాడు పక్కనే ఉన్నాడన్నా, అందుకే కట్ చేసినా. సారీ అన్నా. అయితే ఇద్దరు హనీమూన్కి వెళ్ళిపోయారా హరి? అవునన్నా. Thank you.
అదంతా నిజమేనమ్మా. ఇప్పుడే హరితో మాట్లాడాను. నిజంగానే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. వాళ్ళు హనీమూన్కి వెళ్ళిపోయారు. నాకు తెలియలేదమ్మా, తెలిసింటే ఎలాగోలా ఈ పెళ్ళి ఆపేవాణ్ణి. గాయత్రి ఆత్మహత్య చేసుకోబోయిందని విని ఏదో గొడవ అవుతుందనుకున్నానే, కానీ ఇంత తొందరగా పెళ్లి పెట్టుకుంటారనుకోలేదు. తన ఆత్మహత్య గురించి తెలిసాక ఒక్కరోజు ఒకే ఒక్కరోజు టైం తీసుకున్నానమ్మా. అది ఏ పొరపాటు జరగకూడదని, ఏం చేసినా బాగా ఆలోచించి చేయాలని ఆ మాత్రం టైం తీసుకున్నాను. ఈలోగా ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. లేకపోతే వెంటనే ఏదో ఒకటి చేసేవాణ్ణి. అదే విధి అండి, మనం చేయగలిగిందంతా చేస్తాం, కానీ జరగవలసిందే జరుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేశావు, ఫలితం నీ చేతుల్లో లేదు. బాధపడకు రహీం. ఇప్పుడు ఏం చేయనమ్మా? వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఆగి ఇంద్రకు చెప్తావా? అదిలా చెప్తానమ్మా, వాళ్ళ పెళ్లి అయిపోయింది కదా. అయితే ఆ అబ్బాయికి నిజానిజాలు తెలియవు, తెలిస్తే ఈ పెళ్లి చేసుకునేవాడా? మోసంతో కుట్రతో జరిగిన పెళ్లి కూడా ఒక పెళ్లేనా? దానికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు వెళ్ళి నిజం చెప్పు, నిర్ణయం అతనే తీసుకుంటాడు. అది కాదమ్మా నేను అంటున్నది, ఆ పెళ్లికి విలువ ఇవ్వనట్లేదు. పెళ్లి జరగకముందు ఇంద్ర గాయత్రిని వదిలి వెళ్ళిపోతేనే ఎంతో గొడవయ్యేది. ఇక పెళ్లి చేసుకున్నాక వెళ్తే జేమ్స్ గారు బాబా అస్సలు ఊరుకురమ్మా, ఎక్కడున్నా వెతికి నరికి పారేస్తారు. ఇక పెళ్లి చేసుకున్నాక వెళ్తే జేమ్స్ గారు బాబా అస్సలు ఊరుకురమ్మా, ఎక్కడున్నా వెతికి నరికి పారేస్తారు. ఇంద్రని స్రవంతిని వాళ్ళిద్దరి కుటుంబాల్ని అంతం చేసేస్తారు. నేనేం చేయనమ్మా? ఎలా తనని ఫేస్ చేయను? ఈ పెళ్లి గురించి చెప్పకమ్మా, తను చాలా బాధపడుతుంది. ఉంగరం ఇస్తారమ్మా? ఇదిగో అమ్మమ్మ, రహీం ఎందుకంత బాధపడుతున్నాడు? సమీర భర్తకి ఇంకొకరితో పెళ్ళైపోయింది. నువ్వు ఇక్కడున్నావా?
ఎంతసేపటి నుండి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇంత రాత్రి అయ్యేదాకా ఎక్కడున్నావు? ఇక్కడ కూర్చున్నావేంటి? నా ప్రేమను భద్రంగా తిరిగి ఇచ్చేస్తానన్నావుగా? సారీ ఎందుకు ఇక్బాల్? పోకూడితే చెప్పాలి గాని జాగ్రత్తగా తిరిగి ఇచ్చేసావుగా, మరెందుకు సారీ? పిచ్చి ఇక్బాల్. చాలా డల్గా ఉన్నావు. సమీరా భర్తకు వేరే పెళ్ళైపోయిందనేగా? నేనేం చేయాలనుకున్నాను? ఏం జరిగింది? వాళ్ళిద్దరిని కలుపుతాననుకున్నాను, వాళ్ళు శాశ్వతంగా విడిపోయారు. నేను తన స్నేహితుణ్ణై ఉండి, తనకు సహాయం చేయగల పొజిషన్లో ఉండి ఏమి చేయలేకపోయాను. టైంకి నీకు తెలియలేదు కదా రహీం. అవును మేఘమాల, తెలియలేదు. ఇంత సడన్ గా ఇదంతా జరుగుతుందని నేను ఊహించనైనా లేదు. అప్పటికి వాళ్ళింట్లో ఏం జరిగినా నాకు ఇన్ఫర్మేషన్ ఇమ్మని హరికి చెప్పాను. వాడికి ఏమీ తెలియదు, అంత రహస్యంగా జరిగిపోయింది. నాకు తెలుసుంటే ఎలాగైనా ఆపేవాణ్ణి. ఇక ఏ దారి లేదనిపిస్తే డైరెక్ట్గా గాయత్రికి ఫోన్ చేసి అంతా ఇంద్రాకు చెప్తానని బెదిరించైనా ఆపేవాణ్ణి. నౌ ఇట్ ఈస్ టూ లేట్. వాళ్ళు హనీమూన్ కూడా వెళ్ళిపోయారు.
తనని ఫేస్ చేయలేకపోతున్నాను, తనని కాపాడతానని, ఇలాంటిదేది జరగనివ్వనని తనకెంత నమ్మకం. ఎప్పుడు అదే నమ్మకంతో నన్ను చూస్తుంది. ఆ కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాను. ఐ లెట్ హర్ డౌన్. నా మీద నాకే చాలా చికాగ్గా ఉంది. తనను సంతోషంగా చూడాలని ఉంది, అయినా ఏమి చేయలేకపోతున్నాను. కనీసం పాపనైనా తీసుకొచ్చి తనకిద్దామనుకుంటే అది చేయలేకపోతున్నాను. నీ ఉద్దేశం మంచిది రహీం, నీ ప్రయత్నంలో ఏ లోపం లేదు. అయినా ఇలా జరుగుతోందంటే అందుకు నువ్వు బాధ్యుడివి కాదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటున్నారా రహీం? అవును. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? తను కోల్కతాలో ఉంది, ఇంద్రకు హైదరాబాద్లో యాక్సిడెంట్ అయింది. తనకెలా తెలిసిపోయిందో ఏమో, ఆ క్షణమే తెలిసిపోయింది. ఇంద్రకు ఏదో జరిగింది కనుక్కు అని చాలా కంగారు పడింది. నేను వెళ్ళి కనుక్కుంటే నిజంగానే ఇంద్రకు యాక్సిడెంట్ అయి చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. ఆ రోజంతా తన అన్నం తినలేదు, కనీసం మంచినీళ్ళైనా ముట్టలేదు. ఇంద్ర కోసం పూజలు చేస్తూనే ఉంది. ఇంద్ర కోలుకున్నాడు. అంతవరకు పగ, ద్వేషం, చంపడాలు ఇవే నాకు తెలుసు. ప్రేమంటే ఎలా ఉంటుందో అప్పుడు చూశాను. అయితే ఆ ప్రేమే వాళ్లకు రక్షగా ఉంటుంది రహీం. అదే వాళ్ళని కలుపుతుంది రహీం. అవును రహీం, నువ్వు బాధపడకు. ఇంద్రా కాకుండా ఇంకెవరంటే తనకు చాలా ఇష్టం. వాళ్ళమ్మ. వాళ్ళమ్మంటే తనకు ప్రాణం. ఏ, తను సంతోషంగా ఉంటే చూడాలన్నావుగా. ఆవిడ్ని తీసుకొచ్చి కలపకూడదు. ఆవిడ్నా? ఇంద్ర వేరు, ఆవిడ వేరు. ఆవిడ ఆల్రెడీ బాబా మీద కేసు పెట్టింది. నిజం తెలిస్తే అస్సలు ఊరుకోదు, బాబాని జైలుకు పంపిస్తుంది. ఆలోచించు రహీం, నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. బాయ్. ఇంద్రతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నట్లే ఆవిడతోనూ తీసుకోవచ్చు కదా. బాబా జోలికి వెళ్లకుండా మాట తీసుకోవచ్చు కదా. రిస్కే, కానీ శ్రవంతి చాలా సంతోషిస్తుంది. శ్రవంతి, ఏంటి ఇక్బాల్? అమ్మని కలుస్తావా? మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే. ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా. ఎందుకో నాకు ఈ ఆశలు, నువ్వే నా ప్రాణం, మన
మనసా నువ్వే నా లోకం, మనసా నువ్వే సర్వస్వం తెలుసా. నువ్వు ఆడబోకులే, వేటాడబోకులే, కలలా కథలా నువ్వు సాగబోకులే వెంట.